కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో 60 చోట్ల దాడులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో 40, తెలంగాణలో 20 చోట్ల తనిఖీలు చేస్తోంది. సోమవారం ఉదయం 5:30 గంటల నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రి తదితర నగరాల్లో తనిఖీలు చేపట్టింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్గా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని విద్యానగర్లో పౌర హక్కుల సంఘం నేత సురేష్ బంధుమిత్రుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. లాయర్ భవానీ ఇంటిపై దాడులు చేపట్టింది. అలాగే గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్య కళాశాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. నెల్లూరులో ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ ఇళ్లలో, తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. అలాగే విజయవాడలో విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. రాజమండ్రి బొమ్మరలో పౌర హక్కుల నేత అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య, నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. శ్రీరాములు సలకం చెరువు పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కుల నిర్మూలన పోరాట సమితి నేతగా వ్యవహరిస్తున్న కోనాల లాజర్, సంతమాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్ఆర్ఎఫ్ ప్రతినిధి, మంగళగిరి మండలం నవలూరులోని మక్కేవారిపేట, గన్నవరంలో అమ్మిశెట్టి రాధ, తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. వీరికి తీవ్రవాదులతో సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఇన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. నేను ప్రజాకల్యాణ సంస్థలో గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నా. ప్రజాకళలకే మా జీవితం, ప్రజాకళలకే మేమంకితం, కళ కోసమే కళ కాదని ప్రజల కొరకే కలయని, ప్రజలను చైతన్యపరిచే కలయే నిజమైన కళని. ఈ విధంగా ప్రజలను చైతన్యపరచడం కోసం అనేకమైన పేద ప్రజల కోసం, అది పాతపల్లి సంఘటన కావచ్చు, లక్ష్మీదేవిపల్లి మొన్న జరిగిన ప్రాజెక్టు కోసం కావచ్చు, లేక దళితులపై జరుగుతున్న అనేకమైన దాడులు కావచ్చు, లేక రాజ్యము ఏదైతే ప్రజలపైన దాడులు చేస్తూ ఉందో ఆ దాడుల మీద నిరసనగా మా పాట రూపంగా, మా ఆట రూపంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన కొంతమంది మా మిత్ర సంఘాల మీద కూడా ఎన్ఐ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆగిరాల గ్రామంలో మా ఇంటికి ఎన్ఐ వాళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చిండ్రు. వచ్చి మేము పండుకొని ఉన్నాం. వచ్చి తలుపులు కొట్టి లేపడం జరిగింది. వచ్చిన తర్వాత ఇల్లంతా సోదా చేసి అందులోకి వెళ్ళి ఒక శబ్దం పత్రిక, ప్రజాకళమండలి అర్ణతార విరసం పత్రిక, అదేవిధంగా ప్రజాకళమండలి లెటర్ ప్యాడు, నా ఫోను సీజ్ చేసి తీసుకెళ్లారు. వచ్చే నెల 8 తారీఖు నాడు ఆఫీస్కి వచ్చి కలవాలని చెప్పారు. ఇంకా ప్రజలపై ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించే తత్వం ఉంటుందో అక్కడ రాజ్యానికి భయపడుతుంది కాబట్టి ఈ అందులో భాగమే ఈ దాడి జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. వీళ్ళు ఎంత ఏది చేసి మాకు అడిగింది ఏంటంటే మీరు ఎప్పటి సంది పనిచేస్తుండ్రు, ఎవరు మీకు నాయకులు ఎవరు అంటే మా అధ్యక్షులు జాను అంటని చెప్పినాం మేము. ఇంకా మీరు ఎట్లా మీకు ఛార్జీలు ఎక్కడి నుండి వస్తాయి, మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అంటే మేము ఎక్కడైతే ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ వెళ్ళడానికి ఛార్జీలు రావడానికి పోవడానికి ఆలే ఇస్తారు, ఫుడ్ కూడా మేము ఇక మిగతా టైం వ్యవసాయం కూలి పనిచేసుకుంటామని చెప్పినాం.
ఇక మమ్మల్ని ఏమి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. ఇది అడగడం అయితే ఇది అడిగారు.